పెద్దమ్మా, ఆకలి పెద్దమ్మా. నాయన ఆకలి వస్తుందా? లేదు అండి, అసలు పాలు ఎక్కువ తాగరా అంటే తాగ, అర్ధరాత్రిలో ఆకలి అంట వచ్చుతుంది. చెల్లుండి తిను, చెల్లుండి తిను. తిను ఆకలి వేసిందా? చాలా చాలా వద్దు. చాలా అయ్యయ్యో, ఏం పిల్లలు ఏమి లోకం. రాము రాము, లేనానండి. ఏం కొడుకోవడం ఇది? సరే కొడుకు. ఏ వాసు, వాడి మీద వేస్తాడు రక్కాలు. తిరిగి కొడుకు. చిన్ని మూలాను మూలాను చీ చీ చీ, ఇదేమిట్రా పక్కంతా తడిపేశావు? వద్దమ్మా అంటే వింటావు? ఇక రాత్రిలా ఇంతే, నీ ప్రాణాలు కొరుకు తింటారు. వాళ్ళు కాదు, నువ్వు కొరుకు తినేది. పగలు సరే సరి, రాత్రి కూడా నీ పోరు తప్పలేదా అమ్మా? అది కాదక్క, జ్వరం తగిలిందాయి. రాత్రన్నా నిద్రపోకపోతే ఎట్లా చెప్పు? నా మాటకెళ్ళే, ముందు నీ సంగతి చూసుకో. పొద్దుపోయేదాకా చాకరీ చేస్తావు, మళ్ళీ తెల్లవారకు ముందే లేస్తాం. నువ్వు కాస్త మూలబడితే ఇల్లు ఏం కావాలి? ముందు నువ్వెళ్ళి పడుకో. మంచి నంబర్ రా, ప్యాస్ ఏమంటావు? ఎనభై 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 ఒకటి ఎనభై రెండు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై ఒకటి ఎనభై నాలుగు ఎనభై రెండు ఎనభై నాలుగు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఆరు. ఓ చవరం ఏరా, పరీక్ష పోయింది, ఎనభై ఐదు లేదు. ఒరే అబ్బాయిలు, మీ చిన్న పరీక్ష చవరం రా, ఫెయిల్. మీ బండ బడా ఏంద్రేది? ఫెయిల్ అయితే అయ్యాడు, ఏమునిపోయింది? ఇంకోసారి ప్యాస్ అవుతాడు. ఇక ప్యాస్ కావాల్సిందే వాడు. వాడికి అప్పుడే పెళ్లి చేయొద్ది అంటే విన్నావు, చేసావు, చదువు మూలపడింది. వరా పో, ఇంకెందుకు ముసుకేసుకుని మూల కూర్చోపో. హరిని బండ బడ, సంవత్సరం చదువు చట్టుబండ్లైనే అట్ట ఎందుకు చేస్తావురా? సంపాదించి పెట్టేవాళ్ళు ఉండాలి గాని చదువులు ఎందుకు, సావులు ఎందుకు? ఏవరా సూర్యం, నీ చదువు సంజయ్ ఎట్లా ఉంది? లా అంటే సామాన్యంగా తెలుసా? నేను చదివేది లా కాదు నాన్న. ఓహో, నువ్వు డాక్టర్ కదా? ఒరే నాకు తెలియగలుగుతాను కానీ, ఇరవై నాలుగు గంటలు ఆ గొట్టం అలా మెడ చేసిన తిరగలా? లేదు నాన్న, ట్రైన్ టైం అయిపోతాను, కాలేజీ నుంచి అలాగే వచ్చేసాను. చదువు మీద ధ్యాస అంటే అట్లా ఉండాలి. ఆ సత్యగా చూడు, దేశోద్ధరణని అదే నీదని వెలగ పెట్టి పరీక్ష శవరం చేశాడు. అదేమిటి నాన్న, చిన్న ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేను. ఎక్కడ పాస్ అయ్యాడు రా, నేను ఇప్పుడే పేపర్ చూసింది. ఇదిగో నాన్న, పేపర్ లోనే ఉంది. ఫస్ట్ క్లాస్ లో వేశారా? నేను థర్డ్ క్లాస్ లో చూశానులే. చాలండి, అడలు కొట్టేశారు. అది కాదే, వేసే వాళ్ళు అన్ని నెంబర్లు ఓచట వేయకూడదు. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని వేస్తే ఎట్లా? నేను ఇక్కడ చూశాను. మంచి పని చేశారు. ఏరా అబ్బాయిలు, మీ చిన్న ప్యాస్ అయ్యాడట రా, ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ అయ్యాట. ఆరు మీ బండ బడా, ఆడి ప్రాణాలు తీసారే ప్యాస్ అయితేను. చిన్నా పాస్ పాస్.
అసలు సత్యం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యవరా? ఓహో, ఎవరు అట్లా పీసిపోయావు? టీచర్నా? పర్వాలేదు, పొరపాటు అయిపోయింది. నాకు అప్పుడే తెలుసు నువ్వు పాస్ అవుతావని. నువ్వు పాస్ కాబట్టి ఎవడు పాస్ అవుతాడు? తెలివినోడివి. ఆ రమణయ్య గడు కాబట్టి చదువు సంజయ్ లేక అట్లా పడున్నాడు. అరేడు బండ బడా, ఇడి పాస్ కావడం నా మీద విరుచుబడిందే. ఓహో, ఏమిటి విశేషం వాళ్ళ? సుశీల చాలా పిండి వంటి వడిందే. సత్యం పేసండ్రా. ఓహో, మొగుడు పేస అయ్యాడనా ఈ విషయాలంతా? అవునా సత్యం, పేస అయితే అయ్యావు కానీ ఏం చేయదలుచుకున్నావురా? నా మాట విని లా చదువురా, లా చదువు. నాకు ఇష్టం లేదన్నా. ఏవో, ఇతరులు తగాదాల మీద మనం సంపాదించాలి. ఓర్ని బాండా బాడా, నువ్వు చదువు అంతా ఊళ్ళో వాళ్ళు తగాదాలు అంటారంటరా నీ ఎరగానే. అవునులే, వాడు దేశోద్ధారుడు కదూ. అంతే కదా? అది సరే కానీ ఏం చేయదలుచుకున్నావురా మరి? ఏమైనా ఉద్యోగం చూస్తున్నావా? నేను చెప్తున్నా విను, మగాడంత కష్టపడాలి సంపాదించాలి. అందుకనే ఏదైనా స్వతంత్రంగా వ్యాపారం చేయాలనుకుంటున్నాను. వ్యాపారమా? నువ్వు కూడా వ్యాపారం చేసేది? ఏడు బాగా ఏదో వ్యాపారం చెప్పారా అంటున్నారు. ఓహో కైలాస్ చూడు మా కమల, మన కైలాసం పట్టించు ఆ వైకుంఠానికి. వద్దు బాగారు, భోజనం చేసి ఇచ్చాను. పోనీ రెండు గారెలు తినిపోవయ్యా. గారెలా? ఏమిటో వ్యాపారం అంటున్నారు? మన సత్యం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడులే, ఆ తర్వాత ఏమిటో చేస్తావంటే వ్యాపారం చేస్తాడు. వ్యాపారం బ్రహ్మాండమైన ఐడియా. అనుభవ గారు, వ్యాపారంలో అయితే అటు సంపాదనకి సంపాదన, ఇటు స్వతంత్రానికి స్వతంత్రం రెండూ ఉన్నాయి. ఉన్నాయి సరేనయ్యా, సామర్థ్యం ఉండొద్దు. అందులోనేటువంటి దేశోద్ధారి కూడా వ్యాపారం చేసేది. దానికి అనుభవ గారు, నాలుగు రోజుల పాటు నాతో మిల్లుకు పంపించండి, వ్యాపారంలో కిటుకులన్నీ కరతలా అమలకం చేసేస్తాను. అంతే కదా, అడిగేతలు వైకుంఠం చూపించావు. ఓకే, ఇంకేమరా వైకుంఠంతో పోయి ఆ మిల్లు పని చూసుకో, ఆ తర్వాత కాలిస్తే ఎవరి సొంత వ్యాపారం పెట్టుకోవచ్చు. సరే, ఏంటయ్యా ఇందులో 20గా వేశావు? మళ్ళీ ఆ బ్యాడ్ ఎందుకు? కొసరా? కొసరు కాదయ్యా, ధర్మం. ఈ ధర్మాలు గిర్మాలు ఎందుకు? తీసేస్తే బోలా. తీసేస్తే పాప ఉంటుందా? అది నువ్వు చెప్పాలా? వీల్లేదు, ధర్మం అంటే ధర్మమే ఇవ్వాల్సిందే. అయోమయం. హాయ్. ఏమిటా ధర్మం? అదేనండి మామూలు ధర్మమే. మామూలు సరే, మనం నిజంగా ధర్మం చేస్తున్నామా? ఎవరు చేయరయ్యా, అంత లెక్క కోసం. అయితే మోసం అన్నమాట? మాసం లేదా వ్యాపారం లేదయ్యా. లేదే పాపం, ఎట్లా లేదో చూస్తాను. నువ్వు వెళ్ళవయ్యా. అయోమయం. అయ్య, ఇక మీద ధర్మాలు గిర్మాలు వసూలు చేస్తే నేను ఊరుకోను, జాగ్రత్త. అయ్యో చూడు తిరుపతయ్యా, నువ్వు దొరికింది ఎన్ని బస్తాలో? 500 కదా. అయితే ఇదిగో 9500. ఈ లెక్కంగానే ధాన్యం ధర ఎంత పలుకుతున్నది? బస్తా 19.5. నువ్వు రైతులకు చెప్పింది 19గా? పావుల నీతి పావుల నాది, ఓకేనా? మామూలే కదయ్యా. ఇదిగో నీ వంతు 125. ఓకేనా? దీనికి వచ్చిగానయ్యా, మరి దారి సంగతే? ఇంకా దేని సంగతి అయ్యా? తెచ్చేసుకొస్తుంది కదయ్యా బస్తాకి 6 పౌన్లు. 6 పౌన్లా? ఏం తిరుపతయ్యా, అదే పనిగా పెంచుకుపోతున్నావు. 3 పౌన్లలో 6 పౌన్లు చేశావు. ఇదిగో ఈసారి వేసుకొస్తే వేసుకొచ్చావు, కానీ కాస్త జాగ్రత్తగా ఉండు, పసిగట్టారా రైతులు పక్కన ఎరగదంట. అంతకాడికి వస్తే కాట మీదని చెప్పను. కాటా ఎవరిదైతే తిరుపతి, వాటా ఇద్దరికి వస్తుందిగా. నాదే ఉంది బావా, నెల చేత కానీ. నాది మాత్రమే ఉండింది అనాబేరగండి. ఏది వచ్చినా అటు మీ అన్నగారికి, ఇటు తిరుపతికి. ఏ తిరుపతి? అయ్యో దెబ్బలు అవుతుండా. ఒకే తిరుపతయా? నువ్వు ఒక పోటు కొను సాగుపడుతున్నావా? అయ్యో వా, అయ్యో వా వా వా.